ఇక్కడ హైదరాబాద్ నగరంలో చాలా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి, అక్కడ వీళ్ళకి ఏం ప్రత్యామ్నాయం చేద్దామో మీరు సూచన చేయండి. ఏది మాట్లాడినా ప్రత్యామ్నాయం చెప్పరు, అది మాత్రం చేయొద్దు, వీళ్ళని మాత్రం కదిలియొద్దు. ఎక్కడున్నది అక్కడనే ఉండాలి, ఎట్లున్నది గట్లనే ఉండాలి. చెరువులు వాగులు మీకు నాలాలు మూసి ఇవన్నీ మూసుకపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఆ నీళ్ళే ఇప్పుడొచ్చే బుల్డోజర్ కాదు, నీళ్ళు వచ్చే ఆ నీళ్ళే బుల్డోజర్గా మారి మనల్ని ముప్పెట కమ్మేసినప్పుడు ఈ నగరమే మాయమైపోతుంది. 1908లో నిజాం నవాబు ఉన్నప్పుడు వచ్చిన ఉప్పెన వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నది. అందుకే ఆ రోజుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఒక గొప్ప ఇంజనీర్గా పెట్టి అనంతగిరి కొండల్లో నుంచి బయలుదేరిన మూస ఈస నదులను ఒడిసి పట్టి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు కట్టి హైదరాబాదు నగరాన్ని గొలుసుకట్టు చెరువులుగా నిర్మించి ఈ హైదరాబాదు నగరాన్ని కమ్మేస్తున్న వరదల్ని నీటి ప్రమాదాలను 100 సంవత్సరాల క్రితమే నిజాం గుర్తించి వాటిని నిర్మించింది. తద్వారా హైదరాబాదు నగరం ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. మరి ఇవాళ అట్లాంటి విశ్వనగరంలో చెరువులు కుంటలు నాలాలు మూసి మొత్తం మూసుకుపోయి కొంతమంది ధనవంతులు ఆక్రమించుకొని కొంతమంది పేదవాళ్ళు ఆక్రమించుకొని ఇవి మూసుకొని పోతే మన బతుకులు పూర్తిగా ఆగమైపోతాయి. ఈ నగరం నీటి ప్రమాదం నుంచి కాపాడాలి, నగరం తాగునీటి సమస్యల నుంచి కాపాడాలి. బెంగళూరు సిటీలో ఈరోజు తాగనీకి నీళ్లు లేవు, నగరమే ఎండిపోయే పరిస్థితి మన ఎండాకాలం చూసిరు. తెలంగాణలో కూడా గోదావరి కృష్ణ మన కరువు వల్ల ఎండిపోతే తాగునీటి సమస్యను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు ఇచ్చి ఆదుకున్నది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ మంచి కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది. మూసీలో ఉన్న వాళ్ళు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెరువుల్లో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వానికి సూచన చేయండి. ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను, లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి. వాళ్ళని కూర్చోబెట్టి అడగండి, నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా, అక్కడ ఉన్న ఇండ్లున్న వాళ్లను ఇండ్లు కోల్పోతున్న వాళ్లను మూసి రివర్ బెడ్లో ఉన్న వాళ్లను మూసి బఫర్ జోన్లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం ఇద్దామో సూచన చేయండి. అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం. మీరు కాళేశ్వరం మింగడానికి 100,000 కోట్లు మీ యొక్క కుటుంబం మింగింది కదా, ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా 10,000 కోట్లు కావు. ఒకవేళ 10,000 కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా? నేను స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా, ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి కెటి రామారావు గారికి హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు ముగ్గురు రాండి సెక్రటేరియట్కు, నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం, అధికారులు అందరినీ పిలిపిస్తా, ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం, ప్రజల్ని ఎట్లా ఆదుకుందాం, ఎట్లా బాగు చేద్దామో చెప్పండి. ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా, లేకపోతే నష్టపరిహారం ఇద్దామా, వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా, వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పండి. లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసేద్దాం, అది కూడా చెప్పండి. చెరువులు పోయి కుంటలు పోయి నాలాలు పోయి మూసి కూడా పోయిందంటే రేపు అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే ఈ వరదను ఈ ఉప్పెనను ఏ రకంగా హైదరాబాద్ నగరం భరిస్తుందో చెప్పండి. ఇవాళ ఎక్కడైనా 1200 1400 ఫీట్లు బోర్ వేయకుంటే ఎక్కడన్నా నీళ్ళు వస్తున్నాయా?